హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్లాక్ థ్రెడ్స్, అందరికీ తెలిసిందే కదా నల్ల దారాలు. సో పిల్లలకి నల్లతాడు అనేవి కడుతూ ఉంటారు కదా చాలామంది. సో మరి నల్లతాడులు నల్ల దారాలు ఎందుకు కడతారు కాళ్ళకి చిన్నపిల్లలకి, దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలు కాళ్ళకి నల్లతాళ్ళు ఉంటాయి కదా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు అందరూ చాలామంది కూడా ఈ నల్లదారాలు అనేవి కాళ్ళకి కట్టుకుంటూ ఉంటారన్నమాట. అసలు ఎందుకు కడతారు, ప్రయోజనం ఏంటి, దీని వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కొంతమంది పిల్లల కాళ్ళకి ఒకదానికి లేదా రెండు కాళ్ళకి నల్లతాడు అనేది ఉంటూ ఉంటుంది కదా. చాలామంది ఏమంటూ ఉంటారు, దిష్టి కోసం దాన్ని కట్టారని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు కారణం వేరే ఉందన్నమాట. అది ఏంటంటే, కొంతమంది తెల్లని కాళ్ళకు స్టైల్గా ఉంటుందని నల్లతాడు అనేవి కట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అసలు ఆ తాడు ఎందుకు కట్టాలో తెలిసి కొంతమంది కట్టుకుంటూ ఉంటారన్నమాట. దీనిపై లోతుగా ఆలోచిస్తే కనుక, దీని గురించి లోతుగా ఆలోచిస్తే కనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనేవి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, నెక్స్ట్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే కంటి చూపుకి శక్తి అనేది ఉంటుందన్నమాట. కొంతమంది కంటి చూపు పడితే చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా కోమలంగా అందంగా ఉంటూ ఉంటారు కదా. సో వారిపై చెడు దృష్టి అనేవి పడకుండా దిష్టి చుక్కల నల్లతాడు అనేవి కడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్ళు కట్టించే సాంస్కృతి ప్రారంభమైందని చెప్తూ ఉంటారన్నమాట. అసలు ఈ సాంస్కృతి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఉత్తరప్రదేశ్లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్ళు కట్టించుకునే సాంప్రదాయం అనేది, సంస్కృతి అనేది స్టార్ట్ అయిందని చెప్తూ జరుగుతుందన్నమాట. సో కొంతమంది పెద్దవాళ్ళు కాళ్ళకు కూడా నల్లతాడు ఉంటుంది, పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా నల్లతాడు అనేది ఉంటుందన్నమాట. అది దేనికంటే, జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మంగళవారం నాడు ఈ తాడు అనేవి కడుతూ ఉంటారన్నమాట. తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, డబ్బు వస్తుందని నమ్ముతూ ఉంటారు. సో అంతేకాదండి, వ్యక్తులకే కాదన్నమాట వారు ఉండే ఇంట్లో కూడా డబ్బు కొరత ఉండదని చెప్తూ ఉంటారన్నమాట. సో కొంతమందికి కాళ్ళల్లో నొప్పి అనేది వస్తూ ఉంటుందన్నమాట. నడిచేటప్పుడు నొప్పి అనేది వస్తుంది కదా, అలాంటి వారు కూడా నల్ల తాడు అనేవి కట్టించుకుంటూ ఉంటారన్నమాట. కాళ్ళే కాదు చేతులు, మెడ నడుముకి కూడా నల్లతాళ్ళు అనేవి కట్టించుకుంటూ ఉంటారన్నమాట. నలుపుకి చెడును లాగేసుకునే శక్తి ఉంటుందని నమ్మకం. చీకట్లోనే చెడు శక్తులు ఉంటాయని పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు కదా. అందువల్ల కాళ్ళకి నల్లతాడు ఉంటే దిష్టి మొత్తాన్ని అది లాగేసుకొని మేలు చేస్తుందని అపారమైన నమ్మకం అన్నమాట. శనిదేవుణ్ణి పూజించేటప్పుడు నల్లతాడు కట్టుకుంటూ ఉంటారు చాలామంది, తద్వారా రాహుకేతు దోషాలు దరిచేరవని నమ్ముతూ ఉంటారు. తాడు కట్టుకునే ముందు, ఆ తాడు అనేవి మనం కట్టుకునే ముందు శనిదేవుణ్ణి మంత్రాన్ని 21 సార్లు జపించాలనేది నియమం అనేది ఉందన్నమాట. సో మరి నల్లతాడును కట్టే ముందు దానికి 9 ముడులు వేసి కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ తర్వాతే కడతారన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకే నల్లతాడు అనేవి కట్టేస్తూ ఉంటారు కదా, చాలామంది చూసే ఉంటారు కదా. ఆ తాడు వల్ల పిల్లలకి ఏంటి ఎలాంటి అసౌకర్యము ఉండదని, అందువల్ల పెద్దవాళ్ళు కూడా ఆ తాడు కట్టించుకునేందుకు ఇష్టపడతారన్నమాట. ఈ తాడు అనేవి కట్టిన చెయ్యి లేదా కాలుకి మరే రంగు తాడుని కూడా కట్టకూడదని నియమం అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చేతికి కానీ కాళ్ళకి కానీ నల్లదారం కట్టుకుంటాం కదా, ఈ కట్టిన తర్వాత మరి ఏ దారం కూడా ఆ చేతికి అనేది కట్టకూడదంట. సో నల్లతాడు అనేవి కట్టుకున్నాక రోజు రుద్రగాయత్రి మంత్రాన్ని జపించాలని, తద్వారా ఆ తాడు మరింత శక్తివంతమవుతుందని పండితులు చెప్తూ ఉంటారు. సో మరి హేతువాదులు మాత్రం ఇలాంటి వాటిని తప్పుపడుతూ ఉంటారన్నమాట. నల్లతాడేంటి, వీటికి శక్తులు ఉండటం ఏంటి, శక్తి లాగేసుకోవటం ఏంటి, వీటిని అనేవి వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి ఎవరి నమ్మకాలు వాళ్ళు అన్నమాట. సో చాలామంది కూడా మన
కళ్ళ ముందు చూస్తూ ఉంటారన్నమాట. ఎదురు కానీ పక్కన కానీ ఎక్కడైనా సరే ఈ నల్లతాడు అనేవి ప్రతి ఒక్కళ్ళు కాళ్ళకి కానీ చేతులకు కానీ ఈ కట్టించుకునే సంస్కృతి మాత్రం మనకి ఇప్పట్లో కూడా పల్లెటూళ్ళలో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా ఉంది ఫ్రెండ్స్. సో విన్నారు కదా ఈ నల్లతాడు వల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఎందుకు కట్టుకుంటారు, ఏ విధంగా కట్టుకుంటారు అనేది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.